జనసేన పార్టీ సీనియర్ నేత కిరణ్ రాయల్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ముందు శివాజీ గారి దగ్గరికి వెళ్దాం. శివాజీ గారు, ఇప్పటిదాకా మీరు మొత్తం చూసినట్టున్నారు, ఎంటైర్ స్టోరీ అంతా కూడా చూసినట్టున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అలిగేషన్ చేశారు, మా వైసీపీ కార్యకర్తలందరినీ కొట్టి చంపేస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అంటూ గవర్నర్కి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎలా చూస్తారు మీరు దాన్ని? అదేనండి, అత్యుత్సాహం ఎవరు ప్రదర్శించినా, అది కార్యకర్తలైనా సరే లేదంటే ఎటువంటి నాయకులైనా సరే, తప్పదు, కర్మ మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది. సో కాబట్టి ఈరోజు జరిగిన దాడులతోటి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోను. ఎందుకు అనొచ్చు, ఎందుకు అనొచ్చు, ఇప్పుడు అధికారంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, గవర్నర్ గారు కోరారు ఆయన్ని, మీరు ఉండండి సార్ అప్పటిదాకా అని. ఇదంతా సహజం అండి, ఆవేశాలు అందరికీ ఉంటాయి. ఈరోజు నీ చేతిలో మీడియా ఉందనో లేదంటే నీ చేతిలో అధికారం ఉందనో రెచ్చిపోతే ఇలాగే పరిణామాలు ఉంటాయి, అవతల వాళ్ళకు టైం వస్తుంది. సో కాబట్టి ఎవరి జాగ్రత్తలో ఎవరి లైన్లో వాళ్ళు ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా పెద్ద పట్టించుకోరు, మొన్న వాళ్ళు దన్నారు ఇవాళ వీళ్ళు దంతున్నారు, ఇదే పరిస్థితిలో ఉంటుంది. సో కాబట్టి ఈ దాడులు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వెళ్ళిపోయి చెప్తున్నారు, ఈ ఏం జరిగిద్దండి, ఏమీ జరగదు. ఎవడికి వాడు కార్యకర్త అయినా ఎవడైనా తమ పరిధులు దాటనంత వరకు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి. పరిధులు దాటినప్పుడే చాలా ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. ఆ రోజున కోతవేటు దూరంలో, డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో, సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి ఆయన ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో, జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆ రోజు దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ మీదకి వెళ్ళి వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాము, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టామని చెప్పి ఫీల్ అయినప్పుడు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు. నెక్స్ట్ మీరు ఇదంతా మీరు చేసుకున్న పాపమే ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు ఏమి చేసినా ప్రజలు మీరు ఎంత ముసలి కన్నీరు కార్చినా తప్పదు, కర్మ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. సంయమనం అనేది చాలా ఇంపార్టెంట్, అది కార్యకర్తలకైనా నాయకులకైనా. ఇష్టం వచ్చినట్లు నోర్లు జారారు. అందులో మీ అశోక్ గారు మీడియా కూడా తక్కువ పాత్రం కాదు. ఈ గొడవలు ఈ గిల్లి కజ్జాలు పార్టీల మధ్యలో పెట్టి హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్నా ఇద్దరు ముగ్గురు యాదవలో. వాళ్ళు పైగా ఉల్టాగా ఏబిఎన్ని టీవీ ఫైవ్ని విమర్శించేటువంటి పరిస్థితి ఏది, మీడియా సంస్థలు కూడా, అవి మీడియా సంస్థలే, అవి ప్రజలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నమైన దాడులు చూపించినాయి. ఈరోజు ఇదే పరిస్థితి, రేపు అంతే. దీనికి భయపడే కదా ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది, మీ దెబ్బకు భయపడే కదా ఈ మ్యాండేట్ ఇచ్చింది. అది ఇటువంటి సునామీ, ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగిన విధానం నా భూతన భవిష్యత్ అండి. ఏదో ఇష్టం వచ్చినట్టు మనకు అధికారం ఉందని ఆ రోజున చాలా, అదే పిల్లలు ఏదో అండి ఆవేశంలో మమ్మల్ని అన్నందుకు బాధపడ్డారండని ఒక చిన్న సింపుల్గా అలా వదిలేస్తే, ఆ రోజు అక్కడ దాడి చేస్తున్నగా ఏది మాచర్లో బోండవమ్మ గారి మీద ఒక కమిటీ వెళ్ళింది. ఆ కమిటీ మీద ఒక చాలా ఇంతలా ఉన్నాడు, అతని పేరేంటో మున్సిపల్ చైర్మన్ అయినట్టున్నాడు, త్వరగా కిషోర్ అండి, ఆ కిషోర్ గారిని చైర్మన్ చేశారు. అవును, దాడులు చేయించేది నువ్వే, పదవులు ఇచ్చేది నువ్వే, అటువంటప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ విధ్వంసమే ఉంటుంది. ముఖ్యంగా పల్నాడులు అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి, ఇంకా మీకు రాయలసీమలో ఒక మాదిరిగా ఉంటుందేమో కానీ పల్నాడులో అసలు ఊహకు అందదు. దేశం మొత్తం తిరిగి ఉలిక్కిపడి చూసిందంటే అట్లా ఉంటుంది పల్నాడులు. ఇంకా ఇప్పుడే మొదటి నేను నా దృష్టిలో చాలా చిన్న విషయాలు ఇవాళ జరిగినాయి, మీరు చేసిన విధ్వంసానికి అవతలడి కూడా మండుద్ది కదా. అంటే ఆనాడు సంయమనం పాటిస్తారు సార్, ఇందాక మీరు గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, రెండింటిని గుర్తు చేశారు, విజువల్స్ కూడా ప్లే చేస్తారు.